హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే చూడండి, మీకు అర్థమయ్యే ఉంటుంది. నా డ్రెస్ కలెక్షన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే నేను కుట్టినవి, అంటే నేనే స్టిచ్ చేసుకున్నవి కొన్ని చూపిస్తాను. అన్నీ చూపించాలంటే లెంత్ అయింది. ఇప్పటికే ఇవి కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇన్ని డ్రెస్సులు అని మా ఆయన ఆశ్చర్యపోతారు ఈ వీడియో చూసి. ఇవైతే ఒక్కొక్క మోడల్ అయితే చూపిస్తాను ఒక్కొక్కటి. అంటే నేను కుట్టుకున్నవి ఫస్ట్ కానించి చూపిస్తాను. ఇది నుంచి చూపిస్తాను. ఫస్ట్ నా ఫేవరెట్ కలర్ బ్లూ కలర్ కానించి నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కర్లీ డ్రెస్సు. అంటే కింద బార్డర్ వచ్చింది, కాకపోతే బార్డర్ కట్టుకోకుండా నేనైతే కటింగ్ అయితే స్టిచ్చింగ్ కటింగ్ అను స్టిచ్చింగ్ అయితే నేను ఆల్రెడీ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇదే నాకు యూట్యూబ్లో అసలుకి సక్సెస్ అవ్వడానికి కారణం, మెయిన్ కారణం ఈ డ్రెస్ అండి. అందుకే నాకు ఇది బాగా ఇష్టం. ఈ డ్రెస్ అయితే మోడల్ అయితే ఇది చూడండి. ఇది ఒక డ్రెస్సు. నేనైతే ఇది మౌన్ నెక్కే పెట్టుకున్నాను చూడండి. ఇది చూసారా? ఇది నేను యూట్యూబ్ పెట్టక ముందు అయితే కుట్టుకున్నాను ఈ మోడలు. ఇదైతే ఇది క్లాత్ విడివిడిగా తెచ్చుకున్నాను నేను. ఇదేమో సిల్క్, ఇదేమో ఆర్గంజలా ఉండిద్ది, కొంచెం విరుసుగా గట్టిగా ఉండిద్ది. కానీ మోడల్ అయితే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఇదైతే నేను ఇక్కడ ఓపెన్స్ పెట్టుకొని బటన్స్ పెట్టుకుందాం అనుకున్నా, కానీ నాకు ఇక్కడ బటన్స్ పెద్దగా ఇష్టం ఉండదు, అందుకే ఒక బటనే పెట్టుకున్నాను నేను చూడండి. ఇది నేను ఫుల్ లెంత్ కాదు, మోకాలు దాకే అంటే 3/4 పెట్టుకున్నా. ఇది ఒక మోడల్. ఇదైతే వచ్చిన కొత్తలో ట్రై చేశాను. అంటే నేను మిషన్ నేర్చుకున్న కొత్తలో, అంటే మోడల్స్ ట్రై చేయాలన్న ఉద్దేశంతో అయితే నేను ఫస్ట్ ఈ మోడల్ అయితే ట్రై చేశాను. ఇదైతే మన మెటీరియల్స్ ఉంటాయి కదా, డ్రెస్ మెటీరియల్ అయితే ఇదండి. కిందదైతే టాప్కి ఇచ్చింది, ఇదైతే ప్యాంట్కి ఇచ్చిందండి. దాన్ని నేనైతే ఇలా చూడండి మోడలు నెక్కి ఇలా పెట్టుకొని, నేను ఏ నెక్కినైనా సరే రౌండ్ నెక్కి పెట్టుకుంటాను. ఇవి చూడండి, అప్పుడు ఇవి కొత్తగా భలే మోడల్గా వేసుకుంటున్నారు వీటిని. నేను కొత్త మోడల్ ఏది వచ్చినా కానీ ఖచ్చితంగా ట్రై చేస్తాను, నా వాటి మీద ట్రై చేసుకుంటాను. బాగా అనిపించిందంటే బయట వాళ్ళకి ఖచ్చితంగా కుడతాను. ఫస్ట్ నేను కుట్టుకుంటానండి ఏ మోడల్ అయినా సరే. ఇదైతే నాకు నచ్చిన మోడల్, అప్పుడప్పుడు వేసుకుంటాను. ఇప్పుడు చాలా అయినాయి కదా, డైలీ ఈజీకైతే నేను ఇలాంటివి వేయను. ఎక్కడన్నా ఫంక్షన్లకు కానీ ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు ఇలాంటివి వేసుకుంటాను. ఇది కూడా ఒక మోడల్. ఇదైతే షాప్లోకి వెళ్ళగానే నచ్చింది చూడండి. ఇక్కడ బాగా మెరుస్తూ ఉండేది. నేను కార్తీక దీపం సీరియల్లో మౌనిత వేసుకుంది ఇలాంటిది డ్రెస్సు, అందుకని చూసి నేను తెచ్చుకున్నాను. క్లాత్ ఇదైతే మీటర్ 100 రూపాయలు ఏం పడింది, ఇది కూడా 100 పడింది. నేనైతే ఈ మోడల్ అయితే తెచ్చుకొని కుట్టుకున్నాను. కానీ వేసుకున్నాక మా ఆయన ఏంది జిగేలు అనేసరికి వేసుకోవట్లేదు పెద్దగా. 1-2 సార్లు అయితే వేసుకున్నాను, మోడల్ అయితే నచ్చి తెచ్చుకున్నా ఫ్రెండ్స్. ఇది చూసారా? ఇది కూడా అంతే ఫ్రెండ్స్. నేనైతే చూడండి, ఇది కూడా క్రషింగ్ అనమాట. మామూలుగా కొంచెం ముడతగా క్లాత్ అనేది ముడతగా ఉండిద్ది. దీన్ని నేను అందరు వెరైటీగా కుట్టుకుంటుంటే, నేనైతే అందరూ ఒక రకంగా కుట్టారు కదా, అందరు కుట్టినట్టు ఎందుకని, నేనైతే డిఫరెంట్గా 2 లేయర్స్ చూడండి, 2 లేయర్స్ అయితే పెట్టుకొని కుట్టుకున్నా. దీన్ని నేను 2 లేయర్స్ అయితే పెట్టుకున్నా పైన కూడా. ఇది అన్ని విడివిడిగానే తీసుకున్నాను. ఈ మెరీ ఈ గోల్డ్ స్పాట్ కలర్ ఎందుకని నేనైతే ఈ మెరూన్ తీసుకున్నాను. ఇది కూడా లుక్ అయితే చాలా బాగుంది. ఇదొకటి తర్వాత ఇది కూడా నేను కొత్తలోనే, అంటే మిషన్ నేర్చుకునే కొత్తలోనే ఇది కూడా మిషన్ పెట్టిన కొత్తలో. ఇది కూడా క్లాతే, రేట్ తక్కువే పడింది. ఈ క్లాత్ వచ్చేసి 200 ఏం పడింది అంతే. ఇవంత క్లాత్ మొత్తం వచ్చేసి చూడండి. ఇదైతే బోట్ నెక్ పెట్టుకొని వెనకైతే
ఇలా కూడా నేను ఎక్కడైతే పెట్టుకున్నానో హోల్ పెట్టుకున్నాను. ఇక్కడ కూడా ఇలా నాకు భలే ఇష్టం, అందుకని చెప్పేసి ఇక్కడ క్లాత్ ఇలా వేసి అందరు నెట్ వేసుకుంటారు కదా, ఇక్కడ నెట్ వేసుకుంటే మరీ బాగోదు కదా, పెళ్ళి ఉంది కదా అందుకని చెప్పేసి నేనైతే నెట్ వేసుకోకుండా ఈ క్లాత్ని ఇక్కడ వేసేసుకొని దానికి ఇలా ఇవైతే మన సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదా మన కుచ్చిళ్ళు వేసుకునేవి, అలా తయారు చేసుకొని ఇక్కడైతే వేసుకున్నాను. అక్కడ ఒక్కసారి బాగుండదని చెప్పేసి ఇక్కడ కూడా వేసుకున్నాను నేను, అంటే ఎప్పుడో కుట్టుకుంది కదా, ఎక్కువసార్లు ఏమి వేసుకోలేదు, రెండు సార్లు మూడు సార్లు వేసుకుంటారు అంతే. ఇలా వాష్ చేసేది అంటే ఉతుకుతాం కదా మనం, అందుకని చెప్పేసి ఇలా అయిపోయినాయి. ఇది ఒకైతే మోడల్, ఇది ఒకటి. ఇది ఈ మధ్య కుట్టానండి, ఇది కాటన్ డ్రెస్ మోడల్, అయితే వెరైటీగానే కుట్టాను. ఇది కూడా లైనింగ్ అయితే వేసుకోలేదు. ఇది కూడా ముందు పక్క బోట్ నెక్ హ్యాండ్స్ అయితే ఇలా పెట్టుకున్నాను నేను దీనికి, చూడండి ఇలా. ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేను ఛానల్లో పెట్టాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంచి చూడండి. అవంటే నేను ఆల్రెడీ పెట్టలేదు, ఎందుకంటే అవి నేను మిషన్ అంటే నేను యూట్యూబ్ పెట్టక ముందు కుట్టినవి అవి. ఇది ఈ మధ్య కుట్టింది, ఇది కాటుంది. ఇదైతే 3 మీటర్లు అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి మోడలు ఇలా ఇలా అయితే కుట్టుకున్నాను, మధ్యలో ఇలా వచ్చేటట్టు. ఇది కూడా కొత్తగానే కుట్టుకున్నా. ఇంకొకటి ఇది కూడా ఫ్రెండ్స్ చాలా బాగుండిద్ది, 2 లేయర్స్ 3 లేయర్స్ అయితే వచ్చింది, 2 లేయర్స్ కాదు 3 లేయర్స్. పైన అయితే ఈ క్లాత్ తెచ్చుకొని దీంట్లో కలిసేటట్టుగా నేనైతే ఇది తెచ్చుకున్నాను. ఇది సిఫాన్ క్లాత్, అంటే కొంచెం బరగ్గాను, అలా కాటన్ కాదు అలానే సిల్క్ కాదు, మెత్తగా ఉండిద్ది బాగుండిద్ది. ఏదో క్లాత్ అండి, చూడగానే నచ్చింది. ఇది కూడా 2 లేయర్ ఇలా చూడండి, 3 స్టెప్స్, లేయర్స్ కాదు ఇవి, స్టెప్లు అనమాట. స్టెప్ బై స్టెప్ అయితే ఇది కుట్టుకున్నా. ఇది ఆల్రెడీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మన ఛానల్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది ఒక మూడు నేను డైలీ వేసుకునేది ఈ టైప్ ఆఫ్ డ్రెస్సులు అండి, ఇవన్నీ ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్లకు వేసుకునే డ్రెస్సులు అవన్నీ. ఇదైతే మాత్రం డైలీ పైనుంచి ఒకే కటింగ్, అంబ్రెల్లా కటింగ్. ఇదైతే డైలీ వేసుకోవడానికి ఇలాంటి మోడల్స్ అయితే నేను డైలీ వేసుకోవడానికి ప్రతిరోజు నేను వేసుకునే డ్రెస్సులన్నీ ఈ టైప్ ఆఫ్ డ్రెస్సులే అండి. ఇది కూడా చాలా బాగుండిద్ది, ఈ మోడల్ కూడా చూడటానికి. అందులో కూడా కట్స్ అయితే నేను అసలు వేసుకోను కదా, అందుకని ఇలాంటివి. ఇదైతే మోడల్ ఆల్రెడీ పెట్టాను, ఇక్కడైతే ఇవి బాల్స్ పెట్టుకోవచ్చు, కాకపోతే నేను నాకు ఇష్టం ఉండదు బాల్స్ అవి పెట్టుకోవటం, అంటే ఏమంటారు వాటిని గుండీలు పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు, అందుకని చెప్పేసి నేనైతే గుండీలు పెట్టుకోలేదు. జస్ట్ ఆ రోజు చూపించడం కోసం అయితే పెట్టి చూపించాను, మామూలుగా అయితే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే పెట్టుకోవచ్చు. ఇది కూడా ఒక మోడల్, నాకు బాగా నచ్చిన మోడలే, అంటే డైలీ ఈజీ, ఇలా కుట్టుకుంటా డైలీ. ఇంకోటి ఇది చూడండి, ఇదైతే 150 పడింది నాకు. ఇది కూడా 4 మీటర్లు కిందకి, 3 మీటర్లు నాకు పైన అయితే 6 మీటర్లు సరిపోయింది కదా. ఇదైతే మరి ఎక్కువ ఫ్రిల్స్ కాదు అలానే తక్కువ ఫ్రిల్స్ కాదు, చూడండి. ఇవైతే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని ఇది కూడా ఇలా ఏం మోడల్ ఏం పెట్టుకోలేదు, జస్ట్ రౌండ్ నెక్ పెట్టుకున్నాను, కానీ లుక్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వల్ల. ఇంకా ఇంకోటి అయితే ఇదైతే నాకు ఫేవరెట్ అని చెప్పాలి, ఎందుకంటే షాప్కి వెళ్ళగానే నాకు భలే నచ్చిందండి ఇది. అంటే ఇది బయట కుట్టించుకుంది, అంటే రెడీమేడ్ డ్రెస్ కాదు నేను కుట్టుకుందే, అసలు క్లాత్ ప్లెయినే కానీ భలే మెరుస్తా, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది క్లాత్ అనేది. తీసుకొచ్చుకొని 2 లేయర్స్ పెట్టుకుందామని చెప్పి ఓ చాలా ఆలోచించి 3 లేయర్స్ అయితే పెట్టుకున్నాను, చూడండి. స్టెప్ బై స్టెప్, ఏ స్టెప్కి ఆ స్టెప్ మన అంబ్రెల్లా కటింగ్, ఏ స్టెప్కి ఆ స్టెప్, ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్, ఇది థర్డ్ స్టెప్. అవి కూడా నేను రౌండ్కి కాకుండా ఇటువైపు ఇలా క్రాస్గా, అంటే రౌండ్ సర్కిల్ కాకుండా క్రాస్గా అయితే ఇలా పెట్టుకున్నాను నేను. బాగుందండి డ్రెస్, నేను వేసుకొని ప్రతి దాంట్లో డ్రెస్ చూపిస్తాను, ఏ డ్రెస్ బాగుంటే ఆ డ్రెస్కి మీరు
ఏ డ్రెస్ బాగుందో ఆ డ్రెస్ అయితే నాకు చెప్పండి. నాకు వీటిలో నాకు ఏది లుక్గా ఉందనేది. ఇదే ఇది కూడా చాలా తక్కువ పడింది. ఇది కూడా నేను యూట్యూబ్ పెట్టక ముందే కుట్టాను. ఇవన్నీ యూట్యూబ్ పెట్టక ముందు కుట్టినవే. ఇది కూడా నేను ముందు బోట్ నెక్ పెట్టుకొని, బోట్ నెక్ అంటే బోట్ నెక్కింగ్ కాదు చూడండి, కీ హోల్. ఈ మోడల్ అయితే కీ హోల్ అండి చూడండి. ఇది కూడా చాలా బాగుంది డ్రెస్. ఇది కూడా 150 రూపాయలే. కాకపోతే మనం ఏదైనా క్లాత్ డ్రెస్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకున్న దాంట్లో ఉండిద్ది. ఇవి కూడా మోడల్ ఇంతే. ఇది కూడా నేను యూట్యూబ్ పెట్టక ముందు కుట్టే. ఇది చూసారా, ఇది వచ్చిన కొత్తలో తెచ్చుకున్నాను అండి. ఈ క్లాత్ వచ్చిన కొత్తలో తెచ్చుకొని హ్యాండ్స్ అయితే బెల్లీ హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను నేను. దీనికి 3 స్టెప్స్ పెట్టుకున్నాను. వీడియోలో చూసి ఉంటారు ఆల్రెడీ. ఇదైతే నిజంగా చాలా లుక్ ఉంది. కలర్ కూడా చూడగానే నాకు బాగా నచ్చింది. తీసుకొచ్చుకున్నాను, 4 మీటర్లు అయితే తెచ్చుకున్నాను. నాకు సరిపోయింది. ఎందుకంటే నేను పెద్ద హైట్ కాదు కదా, అందుకని నాకైతే సరిపోయింది. లావు కూడా ఉండను కాబట్టి నాకైతే 4 మీటర్లు సరిపోయింది. చూడండి, ఇది కూడా ప్రిన్సెస్ కట్ అయితే పెట్టుకున్నా. అంబ్రెల్లా ఫ్రాక్ మొత్తం ఫుల్ సర్కిల్. ఇది కూడా ఇది అంబ్రెల్లా టైపే, కాకపోతే 3x4 అనమాట. దీనికి ఇంకా మామూలుగా ఇక్కడ గోల్డ్ వచ్చేటట్టు, ఇక్కడేమో బ్లాక్ చూడండి. ఇది కూడా బాగా నచ్చింది. మీటర్లు వచ్చేసి ఇది 100 రూపాయలే. అందుకని 4 మీటర్లు తెచ్చుకున్నా, సరిపోయింది నాకైతే. చూడండి, ఇది కూడా చాలా బాగా వస్తుంది. ఇవన్నీ నేను యూట్యూబ్ పెట్టక ముందు కుట్టానండి. ఇది ఏదో అంగారక స్టైల్ అంటండి, పేర్లు అయితే పెద్ద తెలియదులే. అంటే యూట్యూబ్లో చూసి పేరు అనుకోవటమే. ఈ మోడల్ నేను ఇదివరకు చాలా వాటికి పెట్టుకున్నాను నేను, మొన్న చూపించడం కోసం. ఈడీలో కలర్ వేరుగా ఉంది, కానీ రియల్గా అయితే నిండు వంకాయ కలర్ అండి ఇది. అక్కడ వీడియోలో ఎందుకన్నా లైట్ బచ్చలపండు కలర్ కనిపిస్తుంది. మోడల్ అయితే ఇది ఇలా వస్తుంది, చాలా బాగుంది. ఇది కూడా నేను చీర పెట్టుకున్నాను నేను, సగం చీరలోంచి తీసి ఇలా పెట్టుకున్నాను మొత్తం. ఇది ఒక మోడల్. ఇది కూడా ఏంది, ఆలికట్ డ్రెస్ అంటండి. ఈ డ్రెస్లో అంటే నాకు పేరు తెలియదు, కానీ మోడల్స్ అయితే నేను తగ్గుట్టుకుంటాను. ప్రతిది మోడల్స్ ఎక్కడికన్నా గుళ్ళకి వెళ్ళినా నేనైతే ఎవరు ఏ మోడల్ పెట్టుకున్నారని చూసి ఆ మోడల్స్ అయితే కుట్టుకుంటాను. చూడండి, ఇది ఈ మోడల్. ఇది రీసెంట్గానే పోస్ట్ చేశాను, చూసేమాట చూడండి. మోడల్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా నేను రీసెంట్గానే కుట్టుకున్నది. ఇది కూడా చూడండి, చీర మొత్తం కుట్టుకున్నా. అసలుకి చీర మొత్తం పట్టింది మొత్తం. చూడండి కింద అయితే ఇలా ఫ్రిల్స్ అయితే వచ్చినాయి చూడండి. ఫ్రిల్స్ మొత్తం అసలుకి ఎంత వచ్చిందంటే అంత వచ్చింది. మోడల్ అయితే చాలా బాగుంది ఇది. క్లాత్ నాకు చీర మొత్తం. ఇది ఒక మోడల్. ఇది కూడా రీసెంట్గానే పోస్ట్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకోటి లాస్ట్, ఇది ఇప్పటికీ వీడియో లెంత్ ఎక్కువైంది అందుకని చెప్పేసి నేనైతే ఇంకా కొన్నే చూపించాను. ఇంకా చాలా ఉన్నాయి మోడల్స్ అనేవి చూడండి. ఇది కూడా ఒక మోడల్. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా చీరే. ఈ ఫ్రిల్స్ పెట్టుకున్నాను నేను, ఈ చీరకి ఫ్రిల్స్ పెట్టుకొని చూడండి, కోటు లాగా కోటు ఇవి. ఇదైతే కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెట్టాను నేను. ఇయే ఫ్రెండ్స్, ఇవే నా డ్రెస్సులు. వీటిల్లో మీకు ఏదైనా నచ్చితే లైక్ చేయండి. అంటే వీటిలో ఏదైనా నచ్చితే వాటి మీద నాకు, అంటే ఇంకా ఏదైనా మోడల్ మీకు తెలిసింటే చెప్పండి. అంటే ఇంకో మంచి డిజైన్స్ తోటి మళ్ళీ కలుస్తాను. అంటే ఇంతవరకు నావి కదా, ఈసారి మా పాపవి చూపిస్తాను. మా పాపకైతే ఇంకా నేను చాలా మోడల్స్ కుట్టాను, నాకంటే అంత ఎక్కువ మోడల్స్ కుట్టుకొని ఏదైనా మోడల్ కనపడితే కుడతాను. ఫస్ట్ మా పాపకే కుడతా, తను వేసుకునిద్ది. తనకి ఎన్ని మోడల్సో కుట్టాను నేను, అవి చూపిస్తాను ఈసారి. ఇంతవరకు అయితే నావి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్.